ലോക സഹി സ്വപ്നോ ഭൂത്വാ ഇമം ലോകമതിക്രാമതി മൃത്യോ രൂപാണി. മൃത്യോ രൂപാണി అంటే మృత్యోహ రూపాణి అని అర్థం. విసర్గం వస్తుంది విడదీస్తే. మృత్యు అంటే కాలము, దాని యొక్క రూపములను అతిక్రమించును. కాలము యొక్క రూపములు అంటే కాలబంధంలో ఉంటాం. మనం ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్తామో అప్పుడు ఆ కాలము యొక్క రూపాలని మనం అతిక్రమిస్తాము. చూసాం మనం ఆ మంత్రం అంతా కూడా. అయితే ఇప్పుడు ఆ ఒక చర్చలో ఉన్నాము. ఆ చర్చ యొక్క సారమేమనగా, ఇందాక విఠల గారు చెప్పారు రమ ఉపదేశ సాహస్రిలో మొదటి శ్లోకం, దాంట్లో చైతన్యం సర్వగం సర్వం అని ప్రారంభం అవుతుంది. ఆ చైతన్యానికి నా నమస్కారము అని. చైతన్యము అంటే ఎరుక, అది మీ లోపల ఉంటుంది, అది సర్వమును వ్యాపించి ఉంటుంది. సర్వగం సర్వము అనగానేమి, మీ చేత ఏది ఏది తెలియబడుతోందో అది సర్వము, ఆ సర్వమును వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే మీరు తెలుసుకుంటేనే ఏదైనా ఉన్నట్టు లెక్క. మీరు తెలుసుకోకపోతే మీ చేత తెలియబడనిది ఉన్నట్టే లెక్క కాదు. అది ఉందని ఎలా చెప్పగలుగుతారు, ఎవరు చెప్పగలుగుతారు? కాబట్టి ఈ సర్వమును తెలుసుకొనుటకు మూలంలో ఉన్నటువంటి ఏ ఆత్మ చైతన్యము గలదో అది ఆ సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉంటుంది, సర్వమును వ్యాపించి ఉంటుంది, ఆ సర్వము రూపముగా తానే భాసిస్తూ ఉంటుంది. అదియే పరమాత్మ, ఆ పరమాత్మ కొరకు నమస్కారము అని ఉపదేశ సహస్రి ఆ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చర్చ ఏమిటంటే, మీరు ఇలా కూర్చుని ఉండగా దేహము మనస్సు అచైతన్యం మూడు ఉన్నాయి. ఈ మూడింటిని మనం వివిక్తముగా అంటే తేడాగా చూడడం అభ్యాసం చేయాలి. దేహమును ఎప్పుడైతే వివిక్తముగా అంటే వివేకపూర్వకముగా, ఇదిగో ఇది దేహము అని ఎప్పుడైతే మనం దర్శిస్తూ ఉంటామో ఆ దేహమును బట్టి వచ్చే బంధము తొలగిపోతుంది. ఎప్పుడు కూడా దేహాన్ని ఆసరాగా చేసుకుని, దేహాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు ఏది మొదలుపెట్టినా కూడా అది సర్వము ఆ కాలము చేత నష్టమైపోతుంది. ఇప్పుడు దేహాన్ని ఆసరాగా చేసుకుని మీరు ఏదైనా ఒక దేహము యొక్క బలాన్ని ఆసరాగా చేసుకుని ఒక పని మొదలుపెట్టారనుకోండి, ఆ దేహము యొక్క బలం ఏమవుతుంది, అది శిథిలమైపోతుంది. తద్వారా ఆ పని కూడా ఎందుకు కొరగాకుండా పోతుంది. ఉదాహరణకి మొహమ్మద్ అలీ అని వరల్డ్ ఛాంపియన్ ఉండేవాడు బాక్సింగ్, ఆయన ఉన్నాడో లేదో తెలియదు నాకు, ఇప్పటికీ ఉండే ఉంటాడు. ఆల్జైమర్స్ డిసీజ్ తోటి అలాగే ఒక వెజిటబుల్ లాగా ఉన్నాడు ఆయన. అంటే ఆయన శరీరం ఒకప్పుడు పెద్ద దృఢమైన దృఢకాయుడు, ఆధునిక కాలంలో భీముడు అన్న తగ్గవాడు. ఆయన బాక్సింగ్లో పెద్ద పెద్ద వాళ్ళందరినీ జయించి ఒక్కొక్క బాక్సింగ్ బౌట్కి కొన్ని లక్షల డాలర్ల రూపాయల డాలర్ల బహుమతులు సంపాదించి కోటీశ్వరుడు అయిపోయాడు ఆయన. ఒరిజినల్గా క్రిస్టియన్ కింద ఉండేవాడు, ఆ క్రిస్టియన్ మతంలో అతనికి తృప్తి కనిపించలేదు. అప్పుడు ఇస్లాంలో ప్రవేశించాడు, ఇస్లాంలో తృప్తి దొరుకుతుందేమో అని ప్రవేశించాడు. అయితే ఇస్లాంలో తృప్తి దొరికిందో లేదో తెలిసి లోపలనే అతనికి ఒక వెజిటబుల్ కింద తయారైపోయాడు. ఆల్జైమర్స్ వచ్చేసి మొత్తానికి అతనికి తనెవరో తెలీదు, జగత్ ఎవరో తెలీదు, మూలలో పడి ఉంటాడు. సో కాలం అనేది సర్వమును కూడా కబళించి వేస్తూ ఉంటుంది. దేహాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు ఏదైనా ఒక పనిని ఒక స్థితిని సంపాదిద్దామని ప్రయత్నం చేస్తే ఆ స్థితి అలా చేతికి దొరికినట్లే ఉండి మళ్ళీ కాలంలో కరిగిపోతూ ఉంటుంది. అలాగే మనస్సును ఆలంబనంగా చేసుకుని, మనస్సు అంటే కర్తాభోక్త, దాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు ఏదైనా ఘనకార్యాలు సాధించారనుకోండి, సపోజ్ మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యారనుకోండి, ఆ ప్రొఫెసర్షిప్ మన కళ్ళ ముందరే అది చేజారిపోతుంది, కాలం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఐన్స్టైన్ జర్మనీని విదిలిపెట్టి ప్రిన్స్టన్ వెళ్ళి అక్కడ ప్రిన్స్టన్లో ప్రొఫెసర్గా ఉండేవాడు. అయితే ఈయన పెద్దవాడు అయిపోయాడు,
ఈ దగ్గర రీసెర్చ్ స్టూడెంట్స్ ఒకళ్ళో ఇద్దరు ఉండేవారు, క్రమంగా వాళ్ళు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత ఈ ప్రొఫెసర్స్ అందరూ వచ్చి వాళ్ళేమో రాజ్యం వెళ్ళేవారు. ఆఖరికి పాపం ఆయన అక్కడ ఎవరు పలకరించే వారు కూడా లేకుండా డిపార్ట్మెంట్తో ఏమీ సంబంధం లేకుండానే దేహత్యాగం చేశాడు. ఆయన పోయిన తర్వాత ఐన్స్టీన్ ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అన్న తర్వాతి కాలంలో ఆయనకి ప్రతిష్ట వచ్చినది, అంటే ఆయన ఉన్నప్పుడు వచ్చిన ప్రతిష్ట కంటే 10 రెట్లు ప్రతిష్ట ఆయన పోయిన తర్వాత వచ్చింది. మనిషి పోయిన తర్వాతనే జనులు మనిషిని కీర్తిస్తారు. మనిషి ఉండగా బరువే, ఎందుకంటే శరీరము శిథిలమైపోయి ఉంటుంది, ఎవడో ఒకడు సేవ చేస్తూ ఉంటాడు, అది అందరికీ ఇబ్బందికరమే. పోయిన తర్వాత పూలమాలలు, తర్వాత ఉత్సవములు, తర్వాత సభలు అవి పెట్టి మనిషిని కొనియాడడం, ఇది మానవ సమాజం యొక్క తీరు. కాబట్టి మనస్సు బుద్ధి వాటి ద్వారా లభించేటువంటి స్థితులు ఏవైతే గలవో అవి కాలము చేత కబళించి వేయబడుతూ ఉంటాయి. అదే మనం వేదాంతం చెప్తూ ఉంటుంది, మీరు కర్తృత్వంతో నేను ఈ కర్మను చేసి స్వర్గాన్ని సంపాదిస్తాను అని మీరు చేసినట్లయితే మీ కర్మ కాలము చేత కబళించి వేయబడుతుంది. కర్మ చూస్తుండగా పూర్తయిపోతుంది, కర్మ వల్ల లభించే ఫలం కూడా చూస్తుండగానే పూర్తయిపోతుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒకరోజు యజ్ఞం మొదలుపెట్టారనుకోండి, పొద్దున్న 7 గంటలకు మొదలు పెడతారు సంకల్పం చేసి, అలా చూస్తుండగా సాయంకాలం వచ్చేస్తుంది, అయిపోతుంది. ఒకరోజు యజ్ఞం కాదు 5 రోజులు యజ్ఞం మొదలుపెట్టారనుకోండి, శతచండీ యాగం అని 5 రోజులు మొదలుపెట్టారనుకోండి, ఓ రోజు పొద్దున్న మొదలు పెడతారు, రోజు తర్వాత రోజు అలా చూస్తుండగా 5 రోజులు అయిపోయి అయిపోతుంది. ఏ యాగం పూర్తయిపోయి అందరూ సంచీలు మూట కట్టుకుని ఎవరి దారిని వాళ్ళు లేచక్కపోతారు. కాబట్టి అలా చూస్తుండగా కర్మ పూర్తయిపోతుంది. అదేవిధంగా కర్మఫలం కూడా అంతే, చూస్తుండగా కర్మ పూర్తయిపోతే కర్మఫలం అలా శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటున్నారా? ఉండదుగా. కారణకార్యభావం, కారణం అల్పంగా ఉంటే కార్యం కూడా అల్పంగానే ఉంటుంది. కాబట్టి ఒకరోజు కూలీ చేసాడు అనుకోండి, చేతికి 150 రూపాయలు వస్తాయి. ఆ కూలీ అలా చూస్తుండగా 8 గంటలు ఖర్చు అయిపోయినట్టుగానే ఈ వచ్చిన 150 రూపాయలు కూడా ఒక రోజులోనో 2 రోజుల్లోనో అలా చూస్తుండగా ఖర్చు అయిపోతాయి. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే, కంగారుగా ఖర్చు పెడితే గంటలో ఖర్చు అయిపోతాయి. కాబట్టి కర్మఫలము కూడా అలాగే ఉంటుంది. కర్మఫలము కూడా మనుషులను ఉద్ధరించేదిగా ఉండదు. కర్మ ఆరిజిన్ ఎక్కడ? మనస్సు, బుద్ధి. బుద్ధిలో సంకల్పాత్మకంగా ఆరంభమై కర్తృత్వ భోక్తృత్వ రూపంగా బుద్ధి ఎందుండి ఆ విధంగా కర్మ ఉత్పన్నమై ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలము మనం చూస్తుండగానే ఎండలో పెట్టిన ఐసు గడ్డ వలె, మంచు గడ్డ వలె కరిగిపోతుంది. కాబట్టి దేహము, మనస్సు వీటిని ఆలంబనంగా చేసుకుని మీరు ఏదైనా సాధించబూనుకుంటే మీరు నిరుత్సాహం పడక తప్పదు. దాని పేరే సంసార బంధం. కాబట్టి దేహము, మనస్సు దాన్ని ఆలంబనంగా చేసుకుని మీరు దేనిని సాధింపబూనినా అది వ్యర్థమే అవుతుంది. సో అయితే మరి దేన్ని పట్టుకోవాలి? ఈ దేహము, మనస్సు తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయి. అవి ఎలా తెలుస్తున్నాయి? ఆ తెలుసుకునే తత్వానికి తెలుస్తున్నాయా, లేకపోతే తమంత తామే తెలిసిపోతున్నాయా? అది మీరు పరిశీలించాల్సి ఉంటుంది. దేహమైతే తనంత తానే దేహము తెలుస్తోంది అని ఎవడూ అనడు, బౌద్ధులు కూడా అనరు. దేహము తనంత తానే తెలుస్తోంది అని వాళ్ళు లోకాయుతులు, చార్వాకులను వాళ్ళు అంటారు. సో దేహము, మీరు దేహాన్ని చూడండి, లుక్ అట్ యువర్ హ్యాండ్, మీ చేతికేసి చూడండి. మీరు చేతికేసి చూస్తున్నారు తప్ప ఆ చెయ్యి మీకేసి చూడటం లేదు. మీరు చేతిని చూడగలుగుతారే తప్ప చెయ్యి మిమ్మల్ని చూడలేదు. చెయ్యి కాకపోతే గుండె, గుండెకేసి ఒకసారి చూడండి, గుండె కనపడదు కానీ మీరు యూ కెన్ ఫీల్ ఇట్. పొట్ట యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెన్ సీ ఇట్ అనమాట. యూ కెన్ వాచ్ ఇట్. ఆ పొట్టని వాచ్ చేయండి. పొట్టని మీరు వాచ్ చేస్తారే తప్ప అది మిమ్మల్ని వాచ్ చేయలేదు. కాబట్టి మీరు బ్రెయిన్ని వాచ్ చేయండి, యూ వాచ్ ద బ్రెయిన్. మీరు బ్రెయిన్ని వాచ్ చేస్తారే తప్ప బ్రెయిన్ మిమ్మల్ని వాచ్ చేయలేదు. ఆ విధంగా దేహము, అదేవిధంగా మనస్సు కూడా. మీరు మనస్సుని, మనస్సులో దుఃఖం ఉందనుకోండి, మీరు ఆ దుఃఖాన్ని మీరు వాచ్ చేయగలుగుతారు. ఇదిగో ఈ దుఃఖము గలదు అని మీరు దుఃఖాన్ని వాచ్ చేయగలుగుతారు. ఆ దుఃఖం మిమ్మల్ని వాచ్ చేయలేదు, మీరే దుఃఖాన్ని వాచ్ చేయగలుగుతారు. అయితే సమస్య ఎక్కడొస్తుందంటే,
మనస్సుతోటి మమేకం అవ్వడానికి మనం అలవాటు పడి ఉంటాం. మనస్సే నేను, నేనే మనస్సు. మనస్సులో దుఃఖం ఉందంటే అహం దుఃఖీ అని నిర్ణయం చేసుకుని కూర్చుంటాం. ఆ నిర్ణయానికి అంత కంగారు పడకూడదు. ఇప్పుడు దేహమునందు పెద్ద వయస్సు జర అంటే పెద్ద వయస్సు దేహమునందు ఉందనుకోండి, దేహమునందు జర గలదు, కానీ నేను ముదుసలిని అనే నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేహమునందు జర గలదు. నేను నిజానికి మీరు యవ్వనంలో దేహం యవ్వనంలో ఉన్నప్పుడు, మధ్య వయస్సులో ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆ జ్ఞానశక్తి ఇప్పుడు 10 రెట్లు ఎక్కువ అవుతుంది. అనుభవం అండి లేకపోతే తపస్సు అనండి ఏదైతేనేమి, పెద్ద వయస్సులో ఆ జ్ఞానశక్తి బాగా పెరుగుతుంది బుద్ధికి. దేహం శిథిలమవుతున్న కొలది బుద్ధి మంచి చురుకుగా ఉంటుంది. కాబట్టి దేహాన్ని ఆలంబనంగా చేసుకుని జీవించవలసిన అవసరం లేదు. దేహము కంటే పై స్థాయి బుద్ధి, బుద్ధి కంటే పై స్థాయి ఆ బుద్ధిని తెలుసుకునే నేను అని అలా విడదీయాల్సి ఉంటుంది. దేహము బుద్ధి నేను అని అలా విడదీసి ఆ నేనుని పట్టుకోవాలి గట్టిగా. పట్టుకుని దాన్ని దేహము నుంచి బుద్ధి నుంచి సెపరేట్ చేసి అంటే వివేకము చేసి దేహము నేను దేహము కాదు అని దేహం నుంచి నేనుని సెపరేట్ చేయాలి. అలాగే బుద్ధి సుఖ దుఃఖములకు ఆశ్రయము, నేను బుద్ధి కాను, బుద్ధిని దర్శించే సాక్షిని అని ఆ నేనును ఆ బుద్ధి నుండి మనం సెపరేట్ చేయాలి. దాన్ని తిరస్కరించడమే, దాన్ని నిరాకరిస్తే మీ సెపరేట్ అయ్యి నేను రూపంగా నిలిచి ఉంటారు. అదిగో అది చైతన్యము. చైతన్యం సర్వగం సర్వం అని ఉపదేశ సాహస్రిలో ఆ చైతన్యాన్ని ముందు మొట్టమొదటి మాట అదే, ఆ చైతన్యము అదియే దేవుడు, అదియే పరమాత్మ. ఇప్పుడు దీనికి ఒక రహస్యం చెప్తా. ఈ పరమాత్మ ఇప్పుడు గాలి ఉంది, మీరు గాలి దృష్టాంతం తీసుకోండి. ఇప్పుడు బెలూను బుడగ ఉంటుంది, బుడగ లోపల ఏముంటుంది, గాలి ఉంటుంది. బుడగ బయట ఏముంటుంది, గాలి ఉంటుంది. బుడగ చక్కగా అందంగా బ్లోట్ అయ్యి మంచి అలా పెద్దదిగా ఉంటుంది. సపోజ్ బుడగ లోపల గాలి లేదనుకోండి ఏమవుతుంది, ఆ బయట ఉన్న గాలి ఆ బుడగని క్రష్ చేసేస్తుంది, నలక్కొట్టేసి తప్పగా అయిపోతుంది. ఆ బుడగ ఏమీ లేని కింద అయిపోతుంది. ఏమండి మీకు ఫిజిక్స్లో ప్రశ్న అడుగుతా చెప్పండి, బయట గాలి యొక్క ఒత్తిడి ఉన్నది, గాలి అంటే మన ప్రాణాన్ని ఇచ్చేది గాలే, వాయువు మనకి ప్రాణశక్తిని అనుగ్రహించేటువంటి వాయువు బయట ఉన్నది. మీరు ఫిజిక్స్ ప్రకారం ఆలోచించి చెప్పండి, బయట వాయువు 1 అట్మాస్ఫియర్ ప్రెషర్లో ఉన్నది, ఒత్తిడి ప్రెషరు 76 సెంటీమీటర్స్ ప్రెషర్లో బయట గాలి ఉన్నది. ఏమండి లోపల గాలి ఉందా లేదా మీ లోపల, లోపల గాలి ఉన్నది. సపోజ్ లోపల గాలి లేదనుకోండి ఏమవుతుంది, మీ దేహము క్రష్ అయిపోతుంది. అలా దగ్గరికి క్రష్ అయిపోయి ఇలాగా ఈ రిబ్ కేజీ అన్నీ కూడా క్రష్ అయిపోయి రక్తం ఓడిపోయి ఆ దేహం అక్కడికక్కడ శిథిలమైపోతుంది. లోపల గాలి ఉండబట్టే బయట గాలి ఈ దేహాన్ని ప్రాణంతో నిలబెడుతోంది, ఆ దేహానికి ప్రాణం ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా లోపల దేవుడు ఉంటేనే బయట ఉండే దేవుడు కాపాడుతాడు. సపోజ్ లోపల దేవుడు లేడనుకోండి బయట ఉండే దేవుడు ఏం చేస్తాడో తెలిసిన, దీన్ని సర్వనాశనం చేసేస్తాడు. అర్థమైందండి మీకు పాయింట్? కాబట్టి లోపల దేవుడు ఉన్నాడు, లోపల దేవుడు ఉండబట్టే ఈ బయట ఉన్న దేవుడు మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. అదిగో ఆ లోపల ఉన్న దేవుడే చైతన్యము ఎరుక. మనము రక్తమాంసముల వారసత్వాన్ని పట్టుకోకూడదు. మన వారసత్వం రక్తమాంసాల వారసత్వం కాదు, అలాగే మనస్సులో ఉండే సుఖ దుఃఖాల వారసత్వం కూడా కాదు. మరి మన వారసత్వం ఏమిటి? సో ఆ జీవశక్తి, ప్రాణశక్తి, ఆ చైతన్య శక్తి, దాని వారసులం మనం. ఆ
అది అదే అర్థం చేసుకోవాలి. సో జీవ అంటే ప్రాణశక్తియే, చిచ్చక్తి అంటే విజ్ఞానశక్తి, దాని మూలంలో ఉండేటువంటి ఆత్మ చైతన్యము, దానికి వారసులం మనం. ఈ రక్తమాంసాల వారసులం కాదు. మనిషి యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న రక్తం, ఇంకా పెద్ద వయసు వచ్చేసిన తర్వాత రక్తంలో కూడా శక్తి తగ్గిపోతుంది, అవన్నీ కూడా పోతాయి. రక్తమాంసాల వారసత్వం పోతుంది, అది సుఖ దుఃఖాల వారసత్వం కూడా పోతుంది. ఇప్పుడు మీ తండ్రి గారు మీకు ఇంత మూట ఇచ్చారనుకోండి, ఆ మూట పుచ్చుకుని మీరు ఏదో సుఖపడదామని మీరు ప్రయత్నం చేస్తే ఆ వారసత్వం ఏమవుతుంది? అది గాలికి పోతుంది, ఉండదు. కాబట్టి మన సమాజంలో ఈ సోషల్ మొరాలిటీ అంటారు, చాలా తప్పు మొరాలిటీ. ఏమిటది? మనకి తల్లిదండ్రులు ఇవ్వాలి, అలాగే పెళ్లి చేసుకున్నందుకు గాను మనకి అత్తమామలు మనకి ఇవ్వాలి అని ఇది సొసైటీ మీకు అలా నేర్పి పెడుతుంది. ఏమండి, అత్తమామలు ఇవ్వాలి అని వీడు అనుకున్నంతసేపు వీడు మహా దుఃఖాన్ని అనుభవిస్తాడా? అనుభవించడా? అనుభవిస్తాడా? ఎందుకో తెలుసిన, వాళ్ళు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళకు ఉన్నదాని మీద వాళ్ళకి ఆశ తృష్ణ వాళ్ళకు ఉంటుంది. నాకు కావాలి అనే తృష్ణ వీడికి ఉన్నట్టే మనది మనమే అట్టి పెట్టుకోవాలి, వీడు పైవాడు, వీడికి మనమేమిటి ఇవ్వడం అనే తృష్ణ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మాయిని వాడికి అంటగట్టేసి ఆ అమ్మాయిని ఇంటి నుంచి పంపించేద్దామనే హడావిడిలో ఉంటారు తప్ప వీడికి ఏదో ఇచ్చి నెత్తిమే పెట్టుకుందామని వాళ్ళు అనుకోరు. వాళ్ళ హడావిడిలో వాళ్ళు ఉంటారు. మన సోషల్ మొరాలిటీ ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా తల్లిదండ్రులు నాకేదో ఇవ్వాలి, ఏమిస్తారు వాళ్ళు? వాళ్ళు ఏమిస్తారు? వాళ్ళు ఏమిచ్చినా కూడా వీడికి దాని నుంచి వీడికి పూర్ణత్వం సిద్ధించదు. కాబట్టి ఈ రక్తమాంసముల వారసులం మనం కాదు. అత్తమామలు తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ధనము, దాని వలన కలిగే సుఖదుఖములు, దానికి వారసులం మనం కాదు. మనం వీటికి వేటికి వారసులం కాదు. మరి మనం దేనికి వారసులము? అదిగో ఆ చైతన్యము మన లోపల ఉంది, దానికి వారసులం. అయితే జనులు ఒక ప్రవాహంలో పోతూ ఉంటారు. ఏమిటి? దేవుడు ఉన్నాడు, అక్కడెక్కడో ఉన్నాడు అని దేవుణ్ణి ఒక చోట దూరంగా పెడతారు. పెట్టి ఆ దేవుడికి ఎవేవో కల్పిస్తారు, వేటిని వేటిని ఆ దేవుడు డ్యాన్స్ చేస్తాడని కల్పిస్తారు. లేకపోతే ఆ దేవుడు డ్యాన్స్ చేస్తాడు, ఈ డ్యాన్స్ అంతా దేవుడు చేస్తున్న డ్యాన్సే, ఈ ఉగాది వచ్చింది వెళ్ళింది, సూర్యుడు వచ్చాడు వెళ్ళాడు, చంద్రుడు వచ్చాడు అది డ్యాన్స్ కదా, అది పెద్ద డ్యాన్స్, అది డ్యాన్స్. దేవుడు డ్యాన్స్ చేస్తాడంటే ఆ డ్యాన్స్. యాటంలో చూసినట్లయితే ప్రతి కణము కూడా అలాగ జంప్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది, అది డ్యాన్స్. దేవుడు చేసే డ్యాన్స్ అంటే అది, అది నాట్యం. ఆయన నటరాజు, ఇది డ్యాన్స్. వీళ్ళు ఆ సత్యాన్ని విస్మరించి ఒక చిదంబరంలో ఉంది నటరాజు అంటే, చిదంబరం అంటే చైతన్య ఆకాశం, చిదాకాశం, దాంట్లో ఈ జగద్రూపంగా ఉన్నటువంటి ఫినామినల్ వరల్డే డ్యాన్స్. ఆ చైతన్యమును అనే అధిష్టానమునందు ఉన్నటువంటి డ్యాన్స్ ఇది, అది డ్యాన్స్ అంటే. అంతేగాని ఆయన ఏదో ఇక్కడ డ్యాన్స్ చేస్తాడు అక్కడ డ్యాన్స్ చేస్తాడని డ్యాన్స్ ప్రవేశపెట్టి మరొకటి ప్రవేశపెట్టి దాన్ని అలా రీసైకిల్ చేస్తూ ఉండడం, ఇదంతా కూడా ఒక అజ్ఞాన ప్రవాహంలో సమాజం పోతూ ఉంటుంది. వాటెవర్, కాబట్టి ఆ చైతన్యము గలదు, దాన్ని దానికే అదే వెలుగు, ఆత్మజ్యోతి, దానికి ప్రసక్తి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే సర్వస్య విజ్ఞానమాత్రత్వే దృష్టాంతాభావాత్. ఇందాక వీళ్ళు ఏమన్నారంటే బాహ్యమునందు ఏదీ లేదు, ఉన్నదంతా విజ్ఞానమే తప్ప విజ్ఞానం వ్యతిరిక్తంగా బాహ్యమునందు ఏదీ లేదు. అంటే అర్థం ఏంటి? ఘటము ఉన్నది, ఘట విజ్ఞానము ఉన్నది, దీని పేరే ద్వైతం. ఘటము ఉన్నది, ఘట విజ్ఞానము ఉన్నది, రెండు వేరువేరుగా ఉన్నాయి, దాని పేరే ద్వైతం. ఘటమనేది ఏదీ లేదు, ఘట విజ్ఞానము మాత్రమే ఉన్నది, ఇది విజ్ఞానవాదం. ఘట విజ్ఞానం అనేది ఏదీ లేదు, ఘటము మాత్రమే ఉన్నది, దట్ ఈస్ మెటీరియలిజం, భౌతికవాదం, మెటీరియలిజం. ఘట విజ్ఞానము లేదు, ఘటము లేదు, శూన్యవాదం.
ఘట విజ్ఞానము ఘటము ఈ రెండు ఏ చైతన్యంలో ప్రకాశిస్తున్నాయో అది మాత్రమే ఉన్నది అద్వైతం. ఓకే ఓకే. కాబట్టి ఇక్కడ విజ్ఞానవాది అంటాడు, చూడు ఘటమనేది వాస్తవంలో లేనే లేదు, ఘటమనేది కాబట్టి ఘట విజ్ఞానం మాత్రమే ఉన్నది. కానీ అద్వైతులు ఏమన్నారు, ఘటము దృశ్యము కాబట్టి ఎక్కడైనా దృశ్యము ఉన్నది అంటే అది ద్రష్టని ద్రష్టకి లింగం అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఘటమనేది దృశ్యము, ఘట దృశ్యమైన ఘటము ద్రష్టయైన ఘట విజ్ఞానానికి లింగము. మనస్సు ఉందని మీకు ఎలా తెలుస్తుంది, మనస్సు ఉంది అని మీకు ఎలా తెలిసింది అంటే బయట ఉండేటువంటి విషయాలన్నీ తెలుస్తున్నాయి కాబట్టి తెలియబడే విషయములు తెలుసుకునే మనస్సుని మనస్సుకి లింగము. చూపు ఉందని ఎలా తెలుస్తుంది, మీరేమో ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు అంటే కళ్ళజోడు వాడి దగ్గరికి వెళ్తారు, వెళ్తే మీకు చూపు ఉండబట్టే కళ్ళజోడు వేసుకుందామని వెళ్ళారు కదా, మీకు చూపు ఉందని ఎలా తెలుస్తుంది, మీకు చూపు ఉంటే కళ్ళజోడు ఇస్తాడు ఆయన, మీకు చూపు లేదనుకోండి ఇంకా కళ్ళజోడు ఏమిస్తాడు, మీకు చూపు ఉందని ఎలా తెలుస్తుంది. బయట చార్ట్ని మీరు చదవబట్టి అది దృశ్యము ఉంది కనుక ద్రష్టకి లింగము, ఆ చార్ట్ లోపల ఉండే ద్రష్టకి లింగము. ద్రష్ట అంటే చూపు అన్నమాట. ఒకడికి చూపు ఉంది కానీ మనస్సు లేదు, ఏ ఆల్జైమర్స్ డిసీజో ఉందనుకోండి మనస్సు లేదు, అప్పుడు చూపు అయితే ఉంది అన్నీ చూస్తూ ఉంటాడు, అప్పుడు వాడికి కళ్ళజోడు ఇవ్వడం కుదురుతుందా, కుదరదు, వాడికి కుదరదు. ఎందుకంటే చూపును దర్శించే మనస్సు ఉండాలి, ఆ మనస్సుకి లింగము. పోనీ చార్ట్ అయినా కూడా మనస్సుకి లింగము, మనస్సు అనేది ఉన్నది. ఇప్పుడు మనస్సు తెలియబడుతోందా లేదా, తెలియబడుతోంది కాబట్టి మనస్సును తెలుసుకునే చైతన్యమునకు ఈ తెలియబడుతూ ఉండే మనస్సు లింగము అని చెప్పాం. దానికి ఇప్పుడు మీకు అనుమానం చెప్తా చూడండి, అనుమానం పర్వతో వన్హిమాన్ ధూమాత్ యథా మహానస, పర్వతము అగ్ని గలది ఎందువలన పొగ వచ్చుచున్నది గనుక. అదేమిటి, ఎలా అయితే వంట ఇంట్లో పొగ వచ్చిన చోట నిప్పు గలదో అటులనే, ఇది అనుమానం. ఏమన్నా ఇప్పుడు అద్వైత వేదాంత అనుమానం చెప్తాను చూడండి నేను, ఆత్మ చైతన్యము గలదు, ఆ చైతన్యములో మనస్సు ప్రకాశిస్తూ తెలియబడుతోంది గనుక ఎలాగైతే బయట తెలియబడుతూ ఉండే ఘటమును బట్టి మనస్సు ఉన్నది అని నిర్ధారించినామో అటులనే అనే అనుమానం. అది అర్థమైందండి అనుమానం. ఈ అనుమానంలో బయట ఘటాన్ని బట్టి లోపల విజ్ఞానాన్ని ఉందని నిర్ధారించుట దృష్టాంతం, యథా మహానసహలాగా అది దృష్టాంతం. ఆ దృష్టాంతాన్ని బట్టి మనస్సు తెలియబడుతోంది గనక చైతన్యము గలదు అనేది దార్ష్టాంతికము. అర్థమైందండి, దృష్టాంతాన్ని బట్టి వచ్చే కంక్లూషను దార్ష్టాంతికము అంటారు. ఇప్పుడు ఈయన ఏమంటాడంటే సర్వస్య విజ్ఞానమాత్రత్వే దృష్టాంతాభావాత్, బయట ఘటము ఉండాలి దాన్ని తెలుసుకునే మనస్సు ఉండి ఘటము మనస్సుకి లింగమైనట్టుగా మనస్సు ఆత్మకి లింగము అని మనం చెప్తాం. నిజానికి మనస్సుకి లింగ శరీరము అనే పేరు అలాగే వచ్చింది. ఇప్పుడు విజ్ఞానవాది యొక్క సిద్ధాంతంలో బయట ఘటమనేది లేనే లేదు, ఉన్నది విజ్ఞానం మటుకే, కాబట్టి నీకు దృష్టాంతము లేదు. దృష్టాంతం ఉండాలి, దృష్టాంతం దేనికి, తెలియబడేది ఉన్నప్పుడు తెలుసుకునేది ఉంటుంది అని చెప్పడానికి దృష్టాంతం ఉండాలి. దృష్టాంతం ఏమిటి, తెలియబడే ఘటము ఉంది గనుక తెలుసుకునే మనస్సు విజ్ఞానము గలదు. తెలియబడే ఘటము లేదు అసలు విజ్ఞానవాదంలో, తెలియబడే ఘటమేమీ లేదు, ఘట విజ్ఞానం మాత్రమే ఉంది కాబట్టి దృష్టాంతం నీకు లేదు అని పూర్వపక్షం. నేను ఓపిగ్గా మీకు పూర్వపక్షాన్ని వ్యాఖ్యానం చేశాను. ఇప్పుడు సిద్ధాంతం, యావత్తావదభ్యుపగమాత్ నతు బాహ్యః అర్థః భవతా
ఏకాంతేన ఏవా న అభ్యుపగమ్యతే. దీని మీద శంకరులు ఏమంటున్నారంటే, లేదు, ఎంతో కొంత బాహ్య ఘటాన్ని నీవు స్వీకరించాక తప్పదు, ఎంతో కొంత బాహ్య ఘటాన్ని నువ్వు ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే మీకు ఘటజ్ఞానం కలిగినప్పుడు బయట నుంచి ఒక స్టిమ్యులస్ మీకు వచ్చిందా లేదా? ఇప్పుడు ఆ స్టిమ్యులస్ ఘటం అవునా కాదా అనే విషయం పక్కన పెట్టండి. బయట నుంచి ఒక స్టిమ్యులస్ మీకు వచ్చిందా లేదా? వచ్చింది. బయట అసలు ఏ స్టిమ్యులస్ లేకుండా మీకు ఘటజ్ఞానం కలుగుతుందా? కలగదు. కాబట్టి బయట ఏదీ లేదు అనే మాట ఒప్పుకోము. బయట ఘటమనేది లేదు, ఓకే మంచిది, బట్ సంథింగ్ ఈస్ దేర్, అది యావత్తావద్ అభ్యుపగమాత్. ఎంతో కొంత నువ్వు కూడా బాహ్యార్థాన్ని అంగీకరించక తప్పదు. అయితే ఆయన ఏమంటున్నారంటే, శంకరులు, భవత బాహ్య అర్థ నా ఇది న అభ్యుపగమ్యతే అని రెండు నాళ్ళు ఉంటాయి. నీ విజ్ఞానవాదంలో కూడా బాహ్యమందు సుతరాము ఏదీ లేదు అని నీవు స్వీకరించుటలేదు అని అన్నారు. అంటే విజ్ఞానవాది అంటాడు అదేమిటి, మా వాదం మాకు తెలుస్తుందా నీకు తెలుస్తుందా, మేము నువ్వు చెప్పినట్టు మేము చెప్పట్లేదుగా, మరి మేమేం చెప్తున్నామంటే పూర్వపక్షం నన్ను మయా న అభ్యుపగమ్యతే ఏవా. ఏమయ్యా నువ్వు ఇలా మాట్లాడతావు, మేము బాహ్యమునందు అర్థమును, అర్థమంటే వస్తువు, బాహ్యమునందు వస్తువును మేము స్వీకరించుట లేదు, మేము అంగీకరించుటలేదు, బాహ్యమందు ఏదీ లేదు, విజ్ఞానమే ఉంది, ఘట సంస్కారం ఉంది విజ్ఞానంలో, కాబట్టి ఘట జ్ఞానం కలిగిందంటే బాహ్యమునందు ఏదీ లేదు. మేము మా సిద్ధాంతం అలా ఉంటే మా దగ్గరికి వచ్చి నువ్వు బాహ్యమునందు ఎంతో కొంత అర్థమును అంగీకరిస్తున్నావు అని మాకు చెప్తావేమిటి అని విజ్ఞానవాది అంటున్నాడు. అంటే శంకరులు, నా అది సరికాదు. అంటే దీని అర్థం ఏంటో తెలుసునండి, విజ్ఞానవాదికి విజ్ఞానవాదం మీద పాఠం చెప్తారు శంకరులు. మీకు గమనించారా, విజ్ఞానవాదికి రే నీ వాదం నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదమ్మా, ఇదిరా నీ వాదము అని చెప్తారు. అలాగే వైయాకరుణు నాకు వ్యాకరణాన్ని బోధిస్తారు, రే పాణిని సూత్రం నీకు అర్థం కాలేదురా సరిగ్గాను, ఇది పాణిన సూత్రానికి అర్థం అని చెప్తారు. ఛాందోగ్యంలోనూ అక్కడ వస్తుంది. జాతి పరిప్రశ్నే డతమచ్ అని ఒక సూత్రం ఒకటి ఉంది. జాతి పరిప్రశ్న అన్నప్పుడు జాతేహ పరిప్రశ్న అని షష్ఠీ విభక్తి చెప్పారు వాళ్ళు. శంకరులు ఏమన్నారు, అలా వద్దులే, షష్ఠీ వద్దు, జాతవు పరిప్రశ్న అని సప్తమీ చెప్పుకోమన్నారు. జాతవు సత్యాం పరిప్రశ్నే సతి డతమచ్ ఇది ప్రత్యయ స్యాత్ అని ఈయన దిద్దారు వ్యాకరణంలో. అలా దిద్దకపోతే వైదిక ప్రయోగాలు సిద్ధించవు. అలాగే తార్కికుల దగ్గరికి వెళ్ళి తర్కశాస్త్రంలో, రే నువ్వు అనుకుంటున్నది సరికాదురా, ఇది తర్కము, నువ్వు నీ తర్కం ఇది అని వాడికి తర్కశాస్త్రాన్ని బోధించి ఆ తర్వాత ఖండిస్తారు. ఇక్కడ విజ్ఞానవాదికి ఆయన ఒక తత్వాన్ని బోధిస్తున్నారు. మీకు విజ్ఞానవాది యొక్క వాడి యొక్క మతం మీకు బాగా తెలుసు ఉండాలి. విజ్ఞానవాది యొక్క సిద్ధాంతంలో బాహ్య వస్తువు ఏదీ ఉండదు, బాహ్యం ఏదీ ఉండదు. సో వాడిని ఉద్దేశించి చెప్తున్నారు, విజ్ఞానం ఘట ప్రదీప ఇది శబ్దార్థ పృథక్వాద్యావత్ తావదపి బాహ్యమర్థాంతరం అవశ్యమభ్యుపగంతవ్యం. అది ఇప్పుడు చూడు, నువ్వు కొన్ని అంశములను స్వీకరిస్తూ ఉన్నావు. మొదటిది విజ్ఞానము అనేది స్వీకరిస్తున్నావా లేదా? వాడి పేరే విజ్ఞానవాదం. తత్వం అనగానేమి? విజ్ఞానమే తత్వము, అది విజ్ఞానవాదం. విజ్ఞానము అంటే బుద్ధి, అది క్షణికం, అది తర్వాత, ఆ మాటలన్నీ తర్వాత వస్తాయి. విజ్ఞానమే తత్వము, దళైలామా గారు, విజ్ఞానవాదం అంటే దళైలామా గారు. విజ్ఞానమే తత్వము, ఓకే.
కాబట్టి నువ్వు విజ్ఞానము అనే ఒకదాన్ని అంగీకరించావు కదా, అంగీకరించావు. ఘటము అనే దాన్ని అంగీకరిస్తావా అంగీకరించవా? అంగీకరిస్తాడు. ఎందుకంటే ఘట విజ్ఞానము అంటున్నాడు కదా, ఘట విజ్ఞానము అంటున్నాడు కదా. ఇప్పుడు మీ తత్వము ఘట విజ్ఞానమా విజ్ఞానమా? విజ్ఞానం. ఇప్పుడు ఈ చందన బ్రదర్స్ బంగారపు షాపుకి వెళ్ళారనుకోండి, వాడి దగ్గర దొరికేది బంగారమా లేకపోతే నెక్లెస్ ఒక్కటే దొరుకుతుందా? ఇంకేం దొరకదా? బంగారం. కాబట్టి విజ్ఞానము అనేది కదా మీ తత్వం. విజ్ఞానమా లేకపోతే ఘట విజ్ఞానమా? విజ్ఞానము. మరి ఘట విజ్ఞానము నువ్వు అంటున్నావు కాబట్టి ఘటము అనేది ఇంకొకటి ఉండాలి, ఉంటే దాన్ని విజ్ఞానానికి జోడిస్తాము. తర్వాత దీపము అనే మాట నువ్వు అంటున్నావా లేదా? అంటున్నాం. కాబట్టి దీప విజ్ఞానం అంటాడు. దీపము దీప విజ్ఞానము కంటే వ్యతిరిక్తముగా లేదు అని అంటాడు. అంటే మరి దీపశబ్దాన్ని కూడా అంగీకరించినట్టే కదా. కాబట్టి మూడు శబ్దాలు నువ్వు అంగీకరించావు. ఏమిటి? విజ్ఞానము, ఘటము, దీపము అనే మూడు శబ్దాలను అంగీకరించావు కదా. మూడు శబ్దాలను నువ్వు వేరువేరుగా అంగీకరి, మూడు సినానిమ్స్ అంటావా లేకపోతే వేరువేరు శబ్దాలు అంటావా? మూడు వేరువేరు శబ్దాలు. మూడు వేరువేరు శబ్దాలను అంగీకరిస్తే ఎంతో కొంత మేరకు వేరువేరు అర్థాలను అంగీకరించి తీరాలి. ఎంతో కొంత మేరకు. ఇప్పుడు సినిమాకి వెళ్ళారనుకోండి, వాడు హీరో, ఆమె హీరోయిన్. ఈ హీరోని హీరోయిన్ని ప్రకాశింపజేసే కాంతి, ప్రకాశము. ఇప్పుడు మూడు అంగీకరించినట్టయింది కదా. మూడు అంగీకరిస్తే ఎంతో కొంత ఆ మూడింటికి సంబంధించి అక్కడ ఉండాలి. ఎంతో కొంత ఏమిటి ఉండాలి? సర్వమును ప్రకాశింపజేసే కాంతి ఉండాలి. ఆ కాంతికి ఆ ఫిలిము ద్వారా వచ్చేటువంటి ఒకనొక పరిచ్ఛేదం తెర మీద ఉండాలి. హీరో ఉండక్కర్లేదు తెర మీద హీరో ఉండడు. ఆ పిక్సిల్స్లో ఎంతో కొంత పరిచ్ఛేదం ఉంటుంది. అలాగే తెర మీద హీరోయిన్ ఉండదు, కానీ ఎంతో కొంత పరిచ్ఛేదం, ఆ కాంతిలో తేడా ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి కాంతిలో ఏమీ తేడా లేదనుకోండి, సమానంగా ఉందనుకోండి కాంతి, అప్పుడు మీరేమంటారు? కాంతి అని ఊరుకుంటారు. అంతేగాని కాంతి, హీరో, హీరోయిన్ అని అనరు. కాబట్టి కాంతి ఉన్నది, ఆ కాంతిలో ఒక పరిచ్ఛేదం వచ్చింది కనుకనే హీరో అన్నారు. హీరో లేడు, దట్ ఈస్ ట్రూ, హీరో అయితే లేడు. బట్ సంథింగ్ కరస్పాండింగ్ టు ది వర్డ్ హీరో అనేది ఉందా లేదా? కాబట్టి బాహ్యార్థాన్ని సుతరాము అంగీకరించము అనే మాట నీ సిద్ధాంతంలో కూడా పొసగదు. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది దీనికి. మీరు కంగారు పడితే ఈ జ్యోతిర్బ్రాహ్మణం ఏంది అమలదు, ఇదేం పంచాంగ శ్రవణంలాగా ఉండదు. పంచాంగ శ్రవణం అంటే ఏముంది? మీరేం చేయాలి? మీరేం చేయక్కర్లేదు. అందరికీ సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి. ఈ దుర్ముఖాలోను దుర్రంటే చెడ్డ అని అర్థం ఉండనక్కర్లేదు. ఇప్పుడు దుశ్యాలువలను కప్పినారు, దుశ్యాలువ కప్పినారు అన్నప్పుడు దుస్సన్న దుర్రన్న ఒకటే, ఆ పక్కన ఉండే పదాన్ని బట్టి దుర్రే దుస్సు అవుతుంది. దుశ్యాలు అంటే చెడ్డ శాలువ కప్పారని కాదు. ఆ వైయాకరణులు, ఈ పంచాంగం వాళ్ళు, దే హవ్ టు థింక్ అబౌట్ ఇట్, దే హవ్ టు లుక్ అట్ ఇట్. చెడ్డ ముఖము అని అర్థం చెప్పక్కర్లేదు. దుర్యోధనుడు అంటే చెడ్డవాడని అర్థం లేదు. అతను చెడ్డవాడైతే అది అవ్వచ్చు. అతని చెల్లెలు దుశ్యల. కాబట్టి గమనించదగ్గది. ఎనీవే, కాబట్టి ఇప్పుడు విజ్ఞానము, ఘటము, ప్రదీపము శబ్దములు వేరుగా ఉన్నాయి, వాటి అర్థములు కూడా వేరుగా ఉన్నాయి. ఉన్నది ఒక్క విజ్ఞానమే అన్నట్లయితే ఈ శబ్ద పృథక్త్వము అంటే వేరువేరు శబ్దములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ శబ్దాలకి కరస్పాండింగ్ వేరువేరు అర్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి? కాబట్టి ఏదో ఒకటి ఎంతో కొంత బయట ఉండక తప్పదు. ఘటమనేది బయట లేదు అని దానికోసం అది పెద్ద తెలియదు. అది ఆమాత్రం వేదాంతం తెలుసున్నవాడికి ఎవరికైనా అర్థమవుతుంది. ఘటమనేది ప్రాజెక్షన్ అని తెలుస్తూ ఉంటుంది. ఘటమనేది ఏమి ఉండదు, మట్టే ఉంటుంది అక్కడ.
ఆ మట్టి ముద్ద మీద ఆ షేప్ను బట్టి ఘటాన్ని వీడు ప్రాజెక్ట్ చేశాడు. కాబట్టి ఏదో ఒకటి ఉందని మాత్రం ఖాయం. అర్థమైందండి? ఇప్పుడు ఘటం అనేదే ఉందా లేదా అనే శంకలో పడ్డాడంటే వీడు వాడికి వేదాంతం అర్థం కాలేదని అర్థం. వాచారంభణం వికారో నామధేయం. మనలో నేను హృషికేశ్లో ఈ వాచారంభణం వికారో నామధేయం నేను గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే వీళ్ళు వేదాంతం చదువుకున్నామంటూ ఉంటారు, అని ఘటం సత్యం అంటారు. ఘటం సత్యం అయితే ఇంకా మనం ఆరోధ్యాయం చదవడం ఇదంతా అనవసరం. ఘటం సత్యమైతే వెళ్ళి అదేమిటి కళ్యాణమో లేకపోతే ఊంజల్ సేవో ఏదో ఉంటుంది, దాంట్లో పార్టిసిపేట్ చేస్తే మంచిది. తర్వాత వైకుంఠానికో ఎక్కడికో వెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చు. ఈ వేదాంతం చదవడం ఇప్పుడు ఎందుకు అవసరమైందంటే ఘటం అనేది వాస్తవంగా లేదు కనుక, ఘటం అనేది వాచారంభణం వికారః నామధేయం, ఇట్ ఈస్ మియర్ నేమ్, నథింగ్ మోర్ దాన్ దాట్. కానీ ఏదో ఒకటి ఉంది అక్కడ. ఏది అది అన్నది ముఖ్యం కాదు, ఏది కాదన్నదే ముఖ్యం. ఏదన్నది ముఖ్యం కాదు. ఏదని అడిగారనుకోండి నన్ను, నేను బ్రహ్మ అని చెప్పాను అనుకోండి, బ్రహ్మ కదా సర్వం కల్విదం బ్రహ్మ కదా బ్రహ్మ అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి. నేను ఇది మొన్న ఈ యానెక్డోట్ హృషికేశ్లో కూడా చెప్పాను. నేను బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళా. వెళ్ళేప్పటికి వంటింట్లో అది కిచెన్లో ఏదో సర్దుతున్నాడు. ఏమో ఏం చేస్తున్నావో అని అడిగా, బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నావు అని అడిగా. అడిగితే అన్నాడు, బ్రహ్మని వండుతున్నాను అని చెప్పాడు. అంటే బ్రహ్మని ఉడకబెట్టుతున్నాను అని. బ్రహ్మను ఉడకబెట్టడం ఏమిట్రా అంటే, అవునండి బ్రహ్మే కదా, మరి సర్వం బ్రహ్మే కదా, బ్రహ్మను ఉడకబెడుతున్నాను అని ఆ బ్రహ్మకి పోపు పెట్టి ఓ పళ్ళెల్లో పెట్టి నా ముందు పెట్టాడు. ఇదిగో బ్రహ్మకి పోపు పెట్టాను, ఇది బ్రహ్మ అని. అంటే నేను అలా మాట్లాడు కదా బాబు, అది తప్పది, అలా మాట్లాడకూడదు. అది ఘటము కాదన్నా చెప్పేసి ఊరుకోవాలి అంతే తప్ప, దాన్ని పట్టుకుని బ్రహ్మ అంటూ ఉండకూడదు. ఉప్మా బ్రహ్మని లేకపోతే టేబుల్ బ్రహ్మ అలా అనకూడదు. దట్ ఈజ్ నాట్ ది వే టు నో. అక్కడ ఇట్ ఈజ్ ది పాయింట్ ఈజ్ నెగేషన్. వాట్ ఈజ్ ఇట్ దట్ యు ఆర్ నెగేటింగ్? నామరూప. నామరూపాలని నెగేట్ చేస్తున్నారు. నామరూపాలని మీరు నెగేట్ చేస్తే ఏమవుతుందో తెలుసినా, మీరు ట్రై చేసి చూడండి, మీరు ట్రై చేయండి. మీరు నామరూపాలను ఎప్పుడైతే నెగేట్ చేసేస్తారో దెన్ యు బికమ్ సైలెంట్. ఎందుకంటే మనస్సు కదలిక అంటేనే నామరూపాలు. నామరూపాలు లేని కదలిక ఉండదు. కదలిక వచ్చి నామరూపాలు లేకుండుట అనేది కూడా ఉండదు. కాబట్టి మనస్సు యొక్క కదలిక వృత్తి, మనోవృత్తి అంటే నామరూపాలే. ఎప్పుడైతే మీరు నామరూపములను తిరస్కరించినారో మనస్సు సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెంట్ మైండ్లో మీకు యు ఆర్ ఇన్ ది ఎంబ్రేస్ ఆఫ్ ది రియాలిటీ, మీరు ఆ స్వరూపంలో విలీనమై ఉండిపోతారు. అదే అర్థం తప్ప ఇది ఘటము కాదు ఇది బ్రహ్మ అనే బ్రహ్మని దృశ్యం చేయటం అభిప్రాయం కాదు. అక్కడ బ్రహ్మ దృశ్యమై కూర్చుంటుంది. అలా అయితే ఘటం దృశ్యము, అవే ఘటం కాదురా బ్రహ్మ అంటే బ్రహ్మ దృశ్యము. అప్పుడు ఇంకొకడు ఏమంటాడు, టేబుల్ తీసుకొచ్చి ఇది బ్రహ్మ అంటావా అంటాడు. అక్కడతో ఆగితే పర్వాలేదు, బయటికి వెళ్ళి కొంత మురికో ఏదో పట్టుకొచ్చి ఇది బ్రహ్మ అంటావా అంటాడు, ఉప్మాని బ్రహ్మ అన్నట్టుగా. కాబట్టి వాచారంభణం వికారో నామధేయం అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బయట ఏదో ఉంది యావత్తావత్ అభ్యుపగమాత్ అంటున్నారు ఆయన. అంతేగాని బయట ఘటము లేదు మరొకటి ఉందని చెప్పడం అందు తాత్పర్యం కాదు. మూడు వేర్వేరు శబ్దములు, వాటికి కరస్పాండింగ్గా ఏదో ఒక అర్థము ఉంటుంది. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఈస్ దేర్. కాబట్టి విజ్ఞానవాదులు కూడా ఇంత మాత్రం అంగీకరించక తప్పదు. విజ్ఞానాదర్థాంతరం వస్తు నచేదభ్యుపగమ్యతే. సపోజ్ విజ్ఞానమే వస్తువు తత్వము, అది తప్ప మరి ఏదీ లేదు అని వాడు అన్నాడు అనుకోండి విజ్ఞానవాది, అప్పుడు విజ్ఞానం ఘటః పటః ఇత్యేవమాదీనాం శబ్దానాం ఏకార్థత్వే
పర్యాయ శబ్దత్వం ప్రాప్నోతి. అప్పుడు విజ్ఞానం, విజ్ఞానంకి బయట కరస్పాండింగ్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. బయట అభావము. విజ్ఞాన శబ్దానికి కరస్పాండింగ్ ఏమిటి? అభావము. ఘటః కరస్పాండింగ్ ఏమిటి? అభావము. పటః కరస్పాండింగ్ ఏమిటి? అభావము. కాబట్టి మూడు శబ్దములు కూడా అభావానికే సంబంధించి ఉన్నాయి కనుక మూడు శబ్దములకి ఒకే అర్థం వస్తుంది. ఏమిటి? అభావం అనే అర్థం వస్తుంది. అప్పుడు మూడు పర్యాయ పదములు అవ్వాల్సి ఉంటుంది. అలా ఎక్కడైనా ఉందండి? విజ్ఞానం ఘటః పటః అనేవి పర్యాయ పదములు అనే మాట అది అసందర్భమైన మాట. కాబట్టి ఇటువంటి దోషం వస్తుంది. తథా సాధనానాం ఫలస్య చ ఏకత్వే సాధ్య సాధన భేదోపదేశ శాస్త్రానర్థక ప్రసంగ తత్కర్తు అజ్ఞాన ప్రసంగో వా. ఇది ఇంకా ఇంకా దీని మీద పెద్ద దండయాత్ర. వాళ్ళు ఏం చెప్తారంటే అష్టవిధ చారిత్రము అని చెప్తారు. ఎనిమిది రకముల శీలమును మీరు కలిగి ఉండవలను. దాంట్లో ఒకటి అహింస. బౌద్ధ సిద్ధాంతంలో అహింస, హింస చేయరాదు, అసత్యమును పలుకరాదు, అంటూ ఇలాగేదో చెప్తారు. ఇవి సాధనములు. ఈ సాధనముల వలన కలిగే సాధ్యమేమిటి? నిర్వాణము. దాన్ని నిర్వాణము అంటారు. నిర్వాణము అంటే మోక్షము. ఈ కాబట్టి ఈ అహింస మొదలైన చారిత్రములు అంటే కాండక్ట్, ఎనిమిది అంశములను కనుక మనం అభ్యాసం చేసినట్లయితే దాని పేరు సాధనము. దానివల్ల పొందబడే సాధ్యమేమిటి? నిర్వాణము. ఈ సాధ్య సాధన భేదాన్ని ఉపదేశిస్తారు ఆ గురువులు. ఉపదేశిస్తున్నప్పుడు ఆ ఉపదేశించే శాస్త్రం ఉంటుంది. ఇది విజ్ఞానవాద శాస్త్రం ఉంటుంది. ఏదో లంకావతార సూత్రములని ఇవనేవని ఆ సూత్రాలని ఆయన బుద్ధుడు చెప్పిన సూత్రాలన్నీ వీళ్ళు భద్రం చేసి పెట్టుకున్నారు. అది శాస్త్రం ఉంటుంది. ఇప్పుడు బయట శూన్యమే తత్వము, లోపల విజ్ఞానం ఒక్కటియే తత్వము అన్నప్పుడు ఈ సాధ్య సాధన భేద ఉపదేశము ఇదంతా కూడా అనర్థకమగును, దీనికి ప్రయోజనం ఉండదు. తర్వాత ఈ శాస్త్రాన్ని తయారు చేసిన వాడు బుద్ధుడని చెప్తారు వాళ్ళు. ఆ బుద్ధుడంటే అర్థం ఏమిటి? అన్నీ తెలుసున్నవాడు అని. కానీ ఇప్పుడు బాహ్యము శూన్యమే అయిన పక్షంలో ఇటువంటి ఉపదేశం చేసినటువంటి వాడు బుద్ధుడని చెప్పకుండా అబుద్ధుడని చెప్పాల్సి వస్తుంది. తత్కర్తు అజ్ఞాన ప్రసంగోవా. ఆయన డైరెక్ట్గా బుద్ధుణ్ణి మాట్లాడరు. బౌద్ధ సిద్ధాంతమును తయారు చేసిన వాడు అజ్ఞాని అని చెప్పాల్సి వస్తుంది. బౌద్ధ సిద్ధాంతాన్ని తయారు చేసింది బుద్ధుడు కాదు, నాగార్జునుడు మొదలైన వాళ్ళు. క్రిస్టియన్ మతాన్ని పెట్టింది ఎవరు? క్రీస్తు కాదు, క్రీస్తు కాదు. కృష్ణ కాన్షియస్నెస్ని పెట్టింది ఎవరు? కృష్ణుడు అనుకుంటున్నారా మీరు? కాదు, కృష్ణుడు కాదు. శైవ మతాన్ని పెట్టింది ఎవరు? శివుడా? కాదు. వైష్ణవ మతాన్ని పెట్టింది ఎవరు? విష్ణువు కాదు. ఎవరు పెట్టారో పెట్టారు, విష్ణువు అయితే కాదు. శాక్తేయ మతాన్ని పెట్టింది శక్తి కాదు. ఈ షిరిడి సాయిబాబా మతాన్ని పెట్టింది షిరిడి సాయిబాబా గారు కాదు. మతం అన్న తర్వాత పెట్టుకుంటారు. అంచేతనే శంకరాచార్యులు పీఠాలు స్థాపించారు. ఆ పీఠాల్లో కైలాసానికి వెళ్ళి ఒక లింగం పట్టుకొచ్చి ఒక పీఠంలో పెట్టారు. ఆయన కైలాసానికి వెళ్ళి ఒక లింగం పట్టుకొచ్చి ఒక పీఠంలో పెట్టారనుకోండి, ఆయనకి పక్షపాత బుద్ధి ఉందంటారా లేదంటారా? కైలాసానికి వెళ్ళి ఒక లింగం పట్టుకురావడమే నాలుగు లింగాలు పట్టుకురావచ్చుగా, లేదా ఒక లింగాన్నే నాలుగు మొక్కలు చేసి ఏముంది, లింగం మొక్క అయినా కూడా లింగమేగా, దాన్ని ఆరాధించమని చెప్పొచ్చుగా. లేకపోతే పోనీ ఇంకేవో మూడు లింగాలు ఎక్కడో సంపాదించి ఇచ్చి ఆరాధించుకోండిరా అని చెప్పొచ్చుగా. ఇదంతా కూడా వీళ్ళు కల్పించుకున్నవే తప్ప శంకరాచార్యులు ఇవన్నీ కూర్చుని ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అంతా చేస్తూ కూర్చుంటారు ఆయన. ఇదంతా వీళ్ళు కల్పించుకున్నవే. కాబట్టి కొంతమంది మహాత్ములు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే ఇటువంటి ఒక మతం తయారు కాకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు, ఎంతో కొంత జాగ్రత్త పడ్డారు. అంచేతనే మీకు రమణ మహర్షి పేరు మీద మతం నిర్మాణం కాలేదు. ఏదో కొద్దో గొప్ప చేసి ప్రయత్నం తర్వాత వాళ్ళు చేశారు. తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ పట్టుకుంటారు,
తర్వాత ఏదో టెంపుల్ కడతారు, అలాంటివేవో చేసి అభిషేకాలు ఇవి చేసి ఇప్పటికీ రమణ మహర్షి పేరు మీద ఒక పిసరంత రిలిజియన్ నడుస్తుంది. అది మీరు రమణాశ్రమం వెళ్తే కనపడుతుంది అక్కడ ఓ పిసరంత రిలిజియన్. బట్ దట్ ఈజ్ నాట్ ది మెయిన్ థింగ్. ఎందుకంటే ఆయన అటువంటి ప్రకాశం తీసుకున్నారు కాబట్టి. అలాగే నిసర్గదత్త మహారాజు పేరు మీద దేవాలయం కట్టాలి అని ఆయన బతికుండగా ప్రసంగం వస్తే ఆయన ఏం చెప్పారంటే, నేను బతికుండగా దేవాలయాలు కట్టడం ఉండదు, నేను పోయిన తర్వాత ఎలాగా మీరు కట్టుకుంటారు, నేను ఆపలేను కదా, నేను బతికుండగా మాత్రం వద్దు అని చెప్పారు ఆయన. కాబట్టి ఇవన్నీ శాక్రోశాంక్ట్ అని అనుకోకూడదు. ఇప్పుడు సీతారామ కళ్యాణం 1902లో ప్రారంభమైనది, అంతకుముందు భద్రాచలంలో, అంతకుముందు సీతారామ వ్రతం ఉండేది. సీతారామ అని కాదు, రామ శ్రీరామ వ్రతము అని ఒక వ్రతం ఉండేది, సత్యనారాయణ వ్రతంలాగా, సంథింగ్ సిమిలర్ టు దట్. అది ఏ రూపంలో ఉందో నేను ఎరుగను. కళ్యాణం అనేది లేదు. కళ్యాణం అనేది వాళ్ళు ఎవళ్ళో ఒకడు పెట్టాడు, ఎవళ్ళో ఒక ఆయన అత్యుత్సాహం వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారంటే కళ్యాణము అని పెడతారు. పెట్టి ఆ వ్రతంతో పాటుగా కళ్యాణం అని పెట్టి వ్రతంలో మీకు ఆకర్షణ తక్కువ ఉంటుంది, కళ్యాణం అనేప్పటికీ ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. కళ్యాణం అనేప్పటికీ మంగళసూత్రాలు, తర్వాత కొత్త వస్త్రాలు, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు కొత్త వస్త్రాలు, తలంబరాలు, ఆ తలంబరాలకి ముత్యాలు, ఇవన్నీ వస్తాయి. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా అంటూ పెద్ద పెద్ద శ్లోకాలు ఇవన్నీ వస్తాయి. అదే శ్రీరామ వ్రతము అన్నారనుకో, నువ్వేం రావు, ఇవేం రావు. వాల్మీకి కూడా సీతా కళ్యాణాన్ని అంత పెద్ద ఎక్కువేం వర్ణించలేదు ఆయన. ఆయన వాల్మీకి తీసి చూస్తే సీతా కళ్యాణం అంతా కలిపి ఒక సర్గలో అయిపోతుంది. దాంట్లో మీకు ఎంతసేపు సాగదీసినా ఒక్క శ్లోకమే ఉంటుంది. పండితులు అందరూ వెంటబడి వాల్మీకిని అందరూ మరిచిపోయారు. వీళ్ళందరూ ఈ మిగతా సాహిత్యాన్ని నిర్మాణం చేసుకుని దాంట్లో వెనకాల పడుతున్నారు. వాల్మీకి ఒకటే శ్లోకం, అదేమంటే ఇయం సీత. ఎలా ఉందో చూడండి ఆ శ్లోకం. మామూలుగా కాలేజీ స్టూడెంట్ని పిలిచి చెప్తే ఏదో తెలుసున్నట్టే ఉందనిపిస్తుంది. ఇయం సీత మమ సుత సహధర్మచరి తవ. ఈ పైన ఇంతవరకు నా కూతురు, ఈమె సీత ఇంతవరకు నా కూతురు, ఈ పైన నీకు సహధర్మచారిణి అంటే నీతో కలిసి సంచరిస్తూ నువ్వు చేసే ధర్మాన్ని ఆవిడ కూడా ఆచరిస్తూ ఉంటుంది. అంటే నువ్వు కనుక కూరలు కాయలు తింటే ఆవిడ కూడా కూరలు కాయలు తింటుంది, నీవు పంచభక్ష ప్రమాణాలు తింటే పంచభక్ష ప్రమాణాలు తింటుంది, నువ్వు ఉపవాసం చేస్తే ఆవిడ కూడా ఉపవాసం చేస్తుంది, అలాగా సహధర్మచరి తవ ప్రతీచ్ఛ చైనాం. ఈవిడ చేయి పట్టుకో. అంతవరకు ఆయన తన చంద చేతితో పట్టుకున్నాడు, కూతురు చేతిని తను పట్టుకున్నాడు, ఈయన చేతిలో పెట్టి ఈ పైన ఈవిడ చేతిని నువ్వు పట్టుకో. భద్రంతే నీకు శుభమగు గాక. ఎందుకంటే ఈవిడ బరువుని ఎత్తిమి పెడుతున్నాను, నీకు శుభం కావాలి. ఎందుకంటే వాడే నిలబడలేకపోతే ఈ బరువుని ఎక్కడ మోస్తాడు. ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహేష్వ పాణినా. నీ చేతితోటి ఆవిడ చేతిని పట్టుకో, ప్రతీచ్ఛ అంటే స్వీకరించుము అనే అభిప్రాయం. ఇంతే సీతా కళ్యాణం అంటే. వాల్మీకి సీతా కళ్యాణం ఇక్కడతో ఆఖరు, తర్వాత ఇంకేదో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక మహాత్ముడు ధర్మాన్ని దేన్ని బోధిస్తాడో దాన్ని ఆచరించడం మీద ఇష్టం లేక ఒక మతాన్ని జనులు నిర్మాణం చేసుకుంటారు. ఇప్పుడు గాంధీ గారి విషయంలో మనం ఏం చేసామో అదే చేసాము, ఇంచుమించు అదే చేసాం. ఎనీవే, కాబట్టి ఈ విజ్ఞానవాది కూడా ఎంతో కొంత బాహ్యార్థాన్ని అంగీకరించాలి, ఏదో ఒక బాహ్యార్థాన్ని అంగీకరించాలి, లేకపోతే తత్కర్తు అజ్ఞాన ప్రసంగోవా కించాన్యత్. ఇంకో విషయం ఉంది దీని మీదే, మరో విషయం. అదేమిటంటే విజ్ఞాన వ్యతిరేకేణ
వాది ప్రతివాది వాద దోషాభ్యుపగమాత్. ఇప్పుడు విజ్ఞానమే తత్వము, విజ్ఞానము కంటే బయట ఏదీ లేదు అన్నట్లయితే వీడు విజ్ఞానవాది, వాడు విజ్ఞానవాదాన్ని తిరస్కరించే ప్రతివాది, వీళ్ళిద్దరూ పెనుగులాడుతున్న ఒక సిద్ధాంతము వాదము అనేవి ఉంటాయా? ఉండవు. వీటిని అంగీకరిస్తావా అంగీకరించవా? వీటిని ఎప్పుడైతే అంగీకరిస్తావో ఏదో ఒక మేరకు బాహ్యార్థాన్ని స్వీకరించక తప్పదు. ఇప్పుడు మీకు ఇంకో రహస్యం ఏంటంటే, మీకు కన్ను, కన్నంటే చూపు, కన్నంటే చూపు, ఇప్పుడు కూడా ఆ ఫిజికల్ థింగ్ తీసుకోకూడదు. ఫిజికల్ థింగ్ అంటే ఎలా ఉంటుంది? అలంకారాలు చేసుకుంటారు, కనుబొమ్మలకు అలంకారం చేస్తారు, కను రెప్పలకు అలంకారం చేస్తారు. ఈ ఫ్యాషన్ పీపుల్ ఎలా ఉంటారంటే, కన్ను అంటే చూపు అనే మాట పక్కన పెట్టి ఏ రకంగా కన్నును మనం అలంకారము చేయగలము అని దాని మీద పడతారు. ఒకవేళ ఆ వ్యక్తికి చూపు లేకపోయినా పర్వాలేదు, అదంత ముఖ్యం కాదు. ఏదో అలా అలా నడిచి వెళ్ళి ఇలా వచ్చి అంత చూపు ఉంటే సరిపడుతుంది. చూపు లేకపోయినా ప్రాక్టీస్ చేసేసి స్పర్శ జ్ఞానంతో కూడా వెళ్ళి నడిచి వచ్చినా వాళ్ళకేం అభ్యంతరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ కన్ను అలంకారము, కనుబొమ్మలో అలంకారము, కన్ను పైరెప్పకి అలంకారము, కను ఆ రెప్పకు ఉండేటువంటి రోమములకు అలంకారము, కింది రెప్పకు అలంకారము, కను కొలుకులకు అలంకారము అని మొత్తం అంతా అలంకారం మీదే ఉంటుంది దృష్టి. ఇది ఫిజికల్ దృష్టి, ఫిజికల్ దృష్టి కాదు. కన్ను అంటే చూపు. మీరు చక్షుషశ్చక్షుః అంటే కన్ను అని కాదండో, చూపు. చూపు అనేది చూడబడేది లేకుండా చూపు అనేది ఉంటుందా? ఉండదు. చూడబడేది చూపు కలిసి ఉంటాయి. చూడబడేది ఉంటేనే చూపు ఉంటుంది. మేము చూపు సత్యం అంటలేదు, చూడబడేది సత్యం అంటలేదు, మేము ఏది సత్యం అంటలేదు. దీంట్లో మళ్ళీ మీమాంస, చూడబడేది మాత్రమే సత్యము, చూపు సత్యము కాదు అంటే భౌతికవాదం అవుతుంది. చూపు మాత్రమే సత్యము, చూడబడేది సత్యము కాదు అంటే విజ్ఞానవాదం అవుతుంది. చూపు ఒక సత్యము, చూడబడేది ఇంకో సత్యము అంటే ద్వైతం అవుతుంది. చూపు సత్యము కాదు, చూడబడేది సత్యము కాదు, ఏది రెండు కూడా సత్యము కాదు అంటే శూన్యవాదం అవుతుంది. సత్యము చూపు చూడబడేది అనే ద్వంద్వములకు అతీతంగా ఒక్కటియే ఉంటుంది. సత్యం ఉంటుంది, అది ఒక్కటియే, అది చూపు కాదు చూడబడేది కాదు, వీటికి అతీతమైనది. ఇది అద్వైతం. చూపు మాత్రమే సత్యము అంటే ఐడియలిస్ట్, విజ్ఞానం చూడబడేది మాత్రమే సత్యము అంటే రియలిస్ట్. అద్వైతం, ఇట్ ఈస్ నాట్ ఐడియలిజం, ఇట్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ ఐడియలిజం. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చూపు చూడబడేది రెండు కలిసి వస్తాయి, ది కమ్ టుగెదర్. ఈ విజ్ఞానవాదుల యొక్క దోషం ఏమిటంటే, ఆ కలిసి వచ్చి వాటిల్లో ఒకటి పట్టుకుని రెండోది లేదు, అది ఒకటే సత్యం అంటారు వాళ్ళు. దట్ ఈస్ దేర్ ప్రాబ్లం. ఇప్పుడు మంతవ్యము అంటే తెలియబడేది లేకుండా మననము అంటే మనస్సు ఉంటుందా? ఉండదు. మీకు మనస్సు ఉంది అంటే మంతవ్యము ఉంది, మంతవ్యము ఉంది అంటే మనస్సు ఉంది. కాబట్టి విజ్ఞానము ఉండి విజ్ఞాతవ్యము లేకుండగా ఉండదు, రెండు కలిసి వస్తాయి. వాటి యొక్క వాస్తవికత ఎంత అనే ప్రశ్న వేరే. కాబట్టి సుతరాము విజ్ఞాతవ్యము లేదు, కేవలము విజ్ఞానము మాత్రమే గలదు అనే వాదము సరికాదు. వాది ప్రతివాది వాదము అనేవి, విజ్ఞానం ఒక్కటే సత్యమైతే ఇవేమీ లేకుండా పోతుంది, అప్పుడు అదో పెద్ద దోషం వస్తుంది. తర్వాత ప్రతివాది వాదము దోషము, వాడు చెప్పింది తప్పు నేను చెప్పింది కరెక్టు అనేది ఒకటి ఉంటుంది. వీటన్నిటినీ స్వీకరిస్తున్నావా లేదా నువ్వు? ఇప్పుడు విజ్ఞానవాది ఏమంటాడు, నేను చెప్పింది కరెక్టు వాడు చెప్పింది తప్పు అంటాడు. మరి బాహ్యార్థం ఉన్నట్ట లేనట్ట? ఆయన వివరిస్తారు అది. నహి ఆత్మవిజ్ఞానమాత్రమేవా
వాది ప్రతివాది వాదః తద్దోషో వా అభ్యుపగమ్యతే నిరాకర్తవ్యత్వాత్ ప్రతివాద్యాదీనాం. ఇప్పుడు విజ్ఞానవాది ఉన్నాడు. విజ్ఞానవాది ఏమంటాడు? నా యొక్క విజ్ఞానం, ఆత్మవిజ్ఞానం అంటే తన యొక్క విజ్ఞానము, తన యొక్క విజ్ఞానం మాత్రమే సత్యము, ఇంక ఏది సత్యము కాదు అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? తను ఒక వాదమును ప్రతిపాదిస్తున్న వాది, ఆ వాదమునకు విరుద్ధమైన వాదమును ప్రతిపాదించే ప్రతివాది, ఆ ప్రతివాది చెప్పిన మాట తప్పు, వాడి వాదము తప్పు, నా వాదము సరి అయినది అని స్వీకరించాలా అక్కర్లేదా? స్వీకరించాలి. కేవలము విజ్ఞానము మాత్రమే సత్యం అన్నప్పుడు అటువంటి స్వీకారము లేకుండా పోతుంది, అది ఉండదు. ఎందుకంటే తర్వాత ఎందుకు స్వీకరించడం, ప్రతివాదిని ఎందుకు స్వీకరించాలి? ఎందుకంటే ప్రతివాదిని స్వీకరించి నిరాకరించాలి, ప్రతివాదమును స్వీకరించి దోషమని చెప్పాలి. ఇంత పని చేస్తూ కేవలం విజ్ఞానం మాత్రమే సత్యము, బాహ్యార్థము సుతరాము లేదు అనే మాట పొసగదు. నహి ఆత్మీయం విజ్ఞానం నిరాకర్తవ్యం అభ్యుపగమ్యతే స్వయం వా ఆత్మా కస్యచిత్. ఇప్పుడు విజ్ఞానవాది ఇంకొక వాదిని తిరస్కరిస్తున్నాడు, ఆ వాది యొక్క వాదమును తిరస్కరిస్తున్నాడు అనుకోండి, అప్పుడు విజ్ఞానవాది ఏమనాలి? నేనే అయిన వాదమును, నేనే అయిన వాది యొక్క నేనే అయిన తప్పుడు వాదమును తిరస్కరిస్తున్నాను అంటాడా? కాబట్టి బాహ్యార్థాన్ని అంగీకరించక తప్పదు. ఎలాగైనా ప్రతివాదిని, వాదములోని దోషమును నిరాకరించే ప్రయత్నమును మాతో పాటు అతడు చేస్తున్నాడు. అతడు అంటే విజ్ఞానవాది. అతడు తనదైన విజ్ఞానమునే నిరాకరిస్తున్నానని అంగీకరించడు కదా. ఇప్పుడు విజ్ఞానవాది ఏమంటాడు? నేను బాహ్యార్థవాదమును తిరస్కరిస్తున్నాను అంటాడు. బాహ్యార్థవాదం మేము ఒప్పుకోము. ఇప్పుడు బాహ్యార్థవాదమును నువ్వు తిరస్కరిస్తున్నావు కదా, అయితే విజ్ఞానము కంటే ఇతరము ఏదీ లేదు అన్నప్పుడు బాహ్యార్థవాదము కూడా విజ్ఞానమే అవుతుంది కదా. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అన్నమాట, విజ్ఞానమును తిరస్కరిస్తున్నాను అని దానికి అర్థమా? బాహ్యార్థవాదమును నేను తిరస్కరిస్తున్నాను అంటే విజ్ఞానమును తిరస్కరిస్తున్నాను అనే అర్థం దానికి కాదు కదా. విజ్ఞానమును తిరస్కరిస్తున్నాను అని అర్థం చెప్పినట్లయితే వాడు విజ్ఞానవాదే అవడు. కాబట్టి ఏదో కొంత మేరకు బాహ్యార్థాన్ని స్వీకరించక తప్పదు. ఇంకా స్వయం వా ఆత్మా కస్యచిత్, అది సో దాని అర్థం ఏంటంటే మరియు ఎవడైనా తనను తానే నిరాకరించలేడు. ఇప్పుడు విజ్ఞానవాదమును, బాహ్యార్థవాదమును తిరస్కరిస్తున్నాడు అంటే విజ్ఞానమును తిరస్కరిస్తున్నాను అని చెప్పినట్టు అవుతుంది. అలా కాకుండా విజ్ఞానము కంటే ఇతరమైన వాది అనేవాడు ఎవడూ లేడు. వాదం అయింది వాది అంటే అర్థం ఏమిటి? బాహ్యార్థవాదిని తిరస్కరిస్తున్నాడు అంటే విజ్ఞానమునే తిరస్కరిస్తున్నాడు అన్నమాట. విజ్ఞానం అనగా తానే విజ్ఞానం, ఇంకా ఆత్మ కూడా విజ్ఞానమే అంటే అర్థం ఏమిటి? తాను తనను తిరస్కరిస్తున్నాడు అని తేలింది. కాబట్టి ఎవడు కూడా తాను తనను తిరస్కరించలేడు కదా, కనుక బాహ్యార్థాన్ని ఏదో కొంత మేరకు స్వీకరించక తప్పదు. ఎప్పుడైతే బాహ్యార్థాన్ని స్వీకరించావో మా దృష్టాంతం మాకు దొరుకుతుంది. మేము ఘటం సత్యం అక్కర్లేదు, మాకు దృష్టాంతం సత్యఘటం కానక్కర్లేదు. ఘటము మిథ్యాఘటమే, మిథ్యాఘటము కనిపిస్తుందా లేదా? కనిపిస్తోంది. కాబట్టి కనబడే మిథ్యాఘటము చూపుకు లింగము, అదేవిధముగా చూపు తెలుస్తోంది, చూపు సత్యం కానక్కర్లా, తెలిసే చూపు తెలుసుకునే చైతన్యమునకు అదేవిధంగా లింగము. దృష్టాంతం దొరికిందా లేదంటారా? కాబట్టి దృష్టాంతమే లేదు అనే మాట సరికాదు. తథాచ సతి సర్వ సంవ్యవహార లోప ప్రసంగ, అసలు బాహ్యార్థం అనేదే లేదు అన్నట్లయితే సకలమైన వ్యవహారము లుప్తమైపోతుంది. వ్యవహారం అంటే ఏమిటో తెలుసునండి?
నేను చూస్తున్నాను. అది వ్యవహారం. వ్యవహారం అంటే మీరు డబ్బు వడ్డీకి ఇవ్వడం, లేకపోతే బిజినెస్ చేయటం, లేకపోతే ఇతరులతోటి కలహించడం, కోర్టుకు వెళ్ళడం, అలా అంటే అర్థం చెప్పకూడదు. కొంతమంది అలా అంటే అర్థం చెప్తారు. ఓ స్వామీజీ కోర్టుకు వెళ్ళారు, కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు వేశారంటే ఎవరి మీద వేస్తారు కేసు? ప్రతిపక్షం మీదే కదా వేసేది. సో లాయర్ని పెట్టుకుని కోర్టులో కేసు వేశారు. నేను అడగలేదు, మీరు అద్వైత వేదాంతులు అయి ఉండి కోర్టులో కేసు ఎందుకు వేశారండి? నేను అడగలేదు. నేను అంతలా అడుగుతానా? ఆయన్ని తిరస్కరించడం ముందు నాకు తాత్పర్యమే ఉంటుంది. ఊరికే పాఠం చెప్పేప్పుడు నేను మొనగాడిని అన్నట్టుగా ఏవో నాలుగు మాటలు చెప్తాను, కానీ వ్యక్తులతో వ్యవహరించేప్పుడు నేను పిల్లి. పాఠం చెప్పేప్పుడు ఎవడో ఎదురుకుండా ఎవడో లేడు కనుక పులి. పాఠం చెప్పేప్పుడే పులి. పాఠం చెప్పడం మళ్ళీ స్టేజ్ దిగేస్తే పిల్లే. ఆయన్ని నేను అడగలేదు, మీరు కోర్టు కేసు ఎందుకు వేశారని నేను అడగలేదు. ఊరికే ఆయన చెప్పారు కోర్టులో కేసు వేశామంటే, ఓహో అలాగండి అని విని ఊరుకున్నాను. కానీ నా పాఠం అంతా తెలుసు ఆయనకి. ఆయన అన్నారు, వ్యవహారంతో కర్ణా పడతా హే అన్నారు. వ్యవహారైనా అద్వైతమేభి వ్యవహార, హిందీలో అద్వైతంలో కూడా వ్యవహారం అనేది ఒకటి ఉంది కదా. వ్యవహారం మరి చేయక తప్పదు కదా, అందుకోసం కోర్టుకు వెళ్ళాను. నేనన్నాను, మీరు ఆ అద్వైతంలో ఉండే వ్యవహార శబ్దాన్ని దీన్ని మీరు కలపకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పాను. ఎందుకంటే మాండూక్యంలో వ్యవహారోపశమ అని ఉంది, ఆత్మయందు వ్యవహారమే ఉండదని. అంటే అర్థం కోర్టు కేసులో అవే ఆత్మకి, అది కాదు అర్థం దానికి. అక్కడ వ్యవహార శబ్దానికి అర్థం ఏంటంటే నువ్వు చూస్తున్నావా లేదా. చూస్తున్నాను. ఇంద్రియ వ్యాపారమునికే వ్యవహారము అని పేరు. ఇప్పుడు ఇంద్రియ వ్యాపారం అనేది ఉందంటావా లేదంటావా? ఉంది. అది ఇంద్రియ వ్యాపారము చేత తెలియబడేది సత్యమా కాదా అని మేము అడగటం లేదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ సత్యమా కాదా అన్నది చర్చ కాదు. మరి చర్చ ఏమిటి? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ భాషిస్తోందా లేదా అంతే చర్చ. భాషిస్తోంది. యాజ్ లాంగ్ యాజ్ ఇంద్రియ వ్యాపారం ఉన్నంత వరకు ఇక్కడ సబ్జెక్టు అక్కడ ఆబ్జెక్టు ఉండి తీరుతాయి. అసలు నువ్వు చెప్పినట్టుగా విజ్ఞానం మాత్రమే ఉంది అంటే మనస్సు తప్ప ఇంకేదీ లేదు అన్నట్లయితే మీకు మనస్సుతో మననము చేయుట దేనిని మంతవ్యమును అనే వ్యవహారమే లోపించిపోతుంది. కాబట్టి అది అంగీకారము కాదు. వ్యక్తి తనను తానే నిరాకరించే పక్షంలో లోక వ్యవహారము అంటే వాది ప్రతివాది అనే వ్యవహారం అంతా లుప్తమయ్యే ప్రసక్తి ఉదయించును. కాబట్టి దృష్టాంతం లేదు కాబట్టి చైతన్యము చైతన్యమునకు మనస్సు లింగము కాజాలదు అనేటువంటి అబ్జెక్షన్ని త్రోసిపుచ్చడం అయినది. నచ ప్రతివాద్యాదయ స్వాత్మనా ఏవ గృహ్యంతే ఇత్యభ్యుపగమ. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, వాది ప్రతి ఇంకా అదే నడుస్తోంది. వాది ప్రతివాది ఉన్నారు కదా. వాది నేను వాదిని, ఆయన ప్రతివాది అన్నప్పుడు నేను అంటే విజ్ఞానం, విజ్ఞానము కంటే వ్యతిరిక్తముగా ఎవరూ లేరు. కాబట్టి ప్రతివాది అనబడేది కూడా విజ్ఞానమే. అంటే ఏమైంది అక్కడికి? విజ్ఞానము తనను తానే ఒకవైపు వాదిగా స్వీకరిస్తూ ఇంకోసారి తనను తానే ప్రతివాదిగా స్వీకరిస్తోంది అని చెప్పాల్సి ఉంటుంది. అలా ఉండదు, అది సందర్భంగా లేదది. కాబట్టి ప్రతివాది మొదలైన వాళ్ళు స్వాత్మనాయవ గృహ్యంతే అనే అభ్యుపగమము విజ్ఞానవాదుల యందు కూడా లేదు. వ్యతిరిక్త గ్రాహ్యాహితే అభ్యుపగమ్యంతే. ఇప్పుడు విజ్ఞానవాది ఉన్నాడు, బాహ్యార్థవాది ప్రతివాది. విజ్ఞానవాది ఎలా గ్రహిస్తాడు? అక్కడ బయట ఉన్న బాహ్యార్థవాది కూడా నేనే అని గ్రహిస్తాడా? లేకపోతే నేను విజ్ఞానవాదిని, నాకు ప్రతివాది వాడు బాహ్యార్థవాది అని గ్రహిస్తాడా? కాబట్టి ప్రతివాదిగానే గ్రహిస్తున్నాడు. కాబట్టి బాహ్యార్థము సుతరాము లేదని నువ్వు ఎలా అంటావు? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ నాట్ ది ఇష్యూ. ది రియాలిటీ ఆఫ్ ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ ది ఇష్యూ. ఇప్పుడు దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా
టైం అయింది కానీ మనం ప్రారంభం కొంచెం ఆలస్యంగా చేసాం కనుక నేను దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దక్షిణామూర్తి స్తోత్రంలో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అన్న చోట తాను విశ్వము, తాను సబ్జెక్ట్, విశ్వము ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ ది ఇష్యూ. దెర్ ఈస్ ది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, దట్ ఈస్ ది ఇష్యూ. వాట్ ఈస్ ది ఇష్యూ దేర్? సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అనేదే లేదు అన్నది కాదు ఇష్యూ. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ మనకి ఏదైతే భాషిస్తోందో అది సత్యమా కాదా అనేది ఇష్యూ. కాబట్టి వీళ్ళు విజ్ఞానవాదులు అసలు ఆబ్జెక్ట్ అనేదే లేదు, సబ్జెక్టు మాత్రమే గలదు అనే వాదము సరికాదు. ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది లేకుండా సబ్జెక్ట్ ఉండదు. అది తస్మాత్ తద్వత్ సర్వమేవ వ్యతిరిక్తగ్రాహ్యం వస్తు జాగ్రద్విషయత్వాత్. యా, కాబట్టి ఎలాగైతే ప్రతివాది మొదలైన వాళ్ళు తమ వాది కంటే వ్యతిరిక్తముగా సపరేట్గా ఉన్నారో అదేవిధంగా సకల జగత్తు కూడా వాది కంటే భిన్నముగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది. అక్కడ జగత్ అనేది ఉంది కాబట్టే నేను తెలియబడే తెలుసుకునేవాడను ఉన్నాను. తెలియబడే జగత్తు తెలుసుకునే విజ్ఞానానికి లింగము, తెలియబడే విజ్ఞానము తెలుసుకునే చైతన్యానికి లింగము. అది ఎందుకంటే ఇప్పుడు జగత్తు సుతరాము లేదనుకోండి, జగత్తు భాషించడమే లేదనుకోండి, అప్పుడు సుషుప్తికి జాగ్రత్తకి భేదమే ఉంటుంది. సుషుప్తిలో జగత్తు భాషించుట లేదు, జాగ్రత్తలో మాత్రమే భాషిస్తుంది. సుషుప్తిలో విజ్ఞానము లేదు, బుద్ధి లేదు కదా, జాగ్రత్తలో బుద్ధి గలదు, జాగ్రత్తలో మాత్రమే జగత్తు భాషిస్తుంది. కాబట్టి అద్వైతులు మిథ్యా అన్నప్పుడు కేవలం జగత్తు మిథ్యా అని కాదు అర్థం. దానికి జగత్తు మిథ్య, జగత్తును తెలుసుకునే ఇంద్రియములు మనస్సు బుద్ధి కూడా మిథ్య. అంచేతనే మిథః భవతి ఇది మిథ్యా, పరస్పరం ఉంటుంది. అది ఇటు సబ్జెక్ట్ ఉన్నప్పుడు అటు ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది. అంచేతనే మిథ్య, సబ్జెక్ట్ ఉన్నప్పుడే ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉన్నప్పుడే సబ్జెక్ట్ ఉంటుంది. యథార్థంగా రెండు కూడా ఉండవు, యథార్థంగా ఉండేది చైతన్యం మాత్రమే. అది మిథ్య అంటే. అంతేగాని ఘటం మిథ్య కానీ ఘటమును తెలుసుకునే విజ్ఞానం సత్యము అనే మాట ఉండదు. ఘటము ఉన్నది, ఘట విజ్ఞానము గలదు ఉన్నది. ఏమంటే రెండు యథార్థంగా ఉన్నాయా, కేవలము భాషిస్తూ ఉన్నవేనా అంటే భాషిస్తూ ఉన్నవి మాత్రమే. అయితే మరి యథార్థంగా ఉన్నదేమిటి? చైతన్యం మాత్రమే. చైతన్యం సర్వగం, ఇటు విజ్ఞానమును చైతన్యమే వ్యాపించి ప్రకాశింపజేస్తుంది, అటు జగత్తును చైతన్యమే వ్యాపించి ప్రకాశింపజేస్తుంది. వాస్తవముగా ఉన్నది చైతన్యమే. అంటే ఏమిటి? ఇటు జ్ఞాత అటు జ్ఞేయము రెండూ కూడా చైతన్యము యొక్క వివర్తములే. చైతన్యమే వివృతి, వివర్తము, పరిణామం కాదు. చైతన్యంలో పరిణామం ఉండదు. మట్టిలో పరిణామం ఉంటుంది కానీ చైతన్యంలో పరిణామం ఉండదు. మట్టిలో పరిణామం ఉంటుందని అభ్యుపగమ్య చెప్పాను, నేను మాట వరుసగా అన్నాను, అంతేగాని అది మళ్ళీ నా ముక్కు పట్టుకోద్దు. నేను హృషికేశ్లో పాఠం చెప్పాను, అక్కడ వాళ్ళందరికీ డోంట్ క్యాచ్ మై నోస్ అంటూ ఉండేవాడిని. ఎందుకంటే వాళ్ళు ఒకసరంత శాస్త్రం ఇక్కడో ముక్క అక్కడో ముక్క చదివి ఆ ముక్క ఒకటి పట్టుకుని నా ముక్కు పట్టుకునే ప్రయత్నం చేయటం, డోంట్ డూ దాట్. కొంచెం సాకలి పని చేసి వచ్చాను నేను ఇప్పుడు అక్కడ. ఇదంతా మీరు ఎడిట్ చేయండి దయచేసి. చాకలి ఏం చేస్తాడు, బట్టలు ఉతుకుతాడు చూడండి అలాగా. అందులో ఉపదేశ సాహస్రి టెక్స్ట్ చాలా గట్టి టెక్స్ట్. దాంట్లో ప్రారంభం చైతన్య ప్రకరణం, కర్మని శంకరులు అలా తీసి పక్కన పెడతారు. అక్కడ అంతా కర్మే ఉంటుంది, ఎటు చూసినా కర్మే ఉంటుంది. ఈ ఇక్కడ ఏమో తీసి పక్కన పెడుతూ ఉంటారు. దాంతో కర్మలో మునిగిపోయిన వాడికి అది ఇబ్బందికరంగా ఉంటుంది.
జాగ్రద్వస్తు ప్రతివాద్యాదివత్. అది ఇప్పుడు జాగ్రద్వస్తువు ఎలా అయితే వ్యతిరిక్త గ్రాహ్యమో, వ్యతిరిక్త అంటే జాగ్రద్వస్తువు కంటే విలక్షణముగా భిన్నముగా ఉండే బుద్ధి అది గ్రహింపబడుతోంది. అలాగే ప్రతివాది, ప్రతివాది కంటే వ్యతిరిక్తముగా ఉండే వాది చేత ప్రతివాది గ్రహింపబడుతున్నాడు. ఇది సులభో దృష్టాంత. కాబట్టి తెలియబడేది తెలుసుకునేదానికి లింగము అనే సిద్ధాంతానికి దృష్టాంతము లేదు అనే బెంగేమీ లేదండి. దృష్టాంతం మాకు చక్కగా ఉన్నది. సంతత్యంతరవత్ విజ్ఞానాంతరవచ్చ ఇది. ఇది కంప్లీట్ చేసేద్దాం. ఆ పారాగ్రాఫ్ కంప్లీట్ చేసేస్తే ఆ సిద్ధాంతం పూర్తి. తస్మాత్ విజ్ఞానవాదిన అపి న శక్యం విజ్ఞాన వ్యతిరిక్తం జ్యోతిరంతరం నిరాకర్తుం. కాబట్టి విజ్ఞానవాది కూడా విజ్ఞానమును తెలుసుకుంటూ విజ్ఞానము కంటే వ్యతిరిక్తముగా ఉండే ఆత్మజ్యోతి గలదు అనే దానిని తోసిపుచ్చడానికి విజ్ఞానవాదికి హక్కు లేదు. ఎలా అయితే ఘటపటాదులను తెలుసుకుంటూ విజ్ఞానము గలదో, విజ్ఞానమును తెలుసుకుంటూ ఆత్మజ్యోతి వేరే ఉన్నది అనే దానిని ఆ విజ్ఞానవాది త్రోసిపుచ్చలేడు. అది సిద్ధాంతం. అయితే ఇంకో రెండు పాయింట్లు అక్కడ ఉండిపోయాయి. ఏమిటి ఆ రెండు చెప్పేసి ఫినిష్ చేస్తా. ఇవాళ క్లాసు కొంచెం 5 నిమిషాలు ఆలస్యం. ఎలాగా సంతత్యంతరవతు విజ్ఞానాంతరవచ్చ. మీరు ఇంటికి వెళ్ళి తెలుగు కూడా చూసుకోండి. ఇప్పుడు దేవదత్తుడు యజ్ఞదత్తుడు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే దేవదత్తుడి విజ్ఞానమే సత్యం, విజ్ఞానం క్షణికము. ఇప్పుడు దేవదత్తుడు యజ్ఞదత్తుడితో మాట్లాడాలి అంటే ఈ దేవదత్తుడి విజ్ఞానం అలా బల్బు ఒక్కసారి వెలిగి ఆరిపోయినట్టుగా అయిపోయింది అనుకోండి, అప్పుడు దేవదత్తుడు యజ్ఞదత్తుడితో మాట్లాడడం కుదరదు. క్షణిక విజ్ఞానం కదా. కాబట్టి ఏమని చెప్పాలి, అలా బల్బు వెలుగారిపోయి అలా క్రమంగా అవుతుంటే మనకు కంటిన్యూస్గా వెలుగుతున్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఇప్పుడు ఈ దీపం ఒక సెకండ్లో 50 సార్లు వెలిగి ఆరిపోతుంది, కానీ మనకేమనిపిస్తుంది, అది కంటిన్యూస్గా వెలుగుతోందని అనిపిస్తుంది. అలాగే దేవదత్తుడి విజ్ఞానము సంతతి ప్రవాహ రూపంగా ఉంటుంది. కాబట్టి దేవదత్తుడు అనగానేమిటి, విజ్ఞాన ప్రవాహం అంతే కదా. దేవదత్తుడు అంటే విజ్ఞాన ప్రవాహం. వాడు ఏదో యజ్ఞదత్తుడితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు యజ్ఞదత్తుడు అనగానేమి, విజ్ఞాన ప్రవాహం. ఇప్పుడు దేవదత్తుడు యజ్ఞదత్తుడితో మాట్లాడుతున్నాడు అంటే ఒక విజ్ఞాన ప్రవాహం మరో విజ్ఞాన ప్రవాహంతో మాట్లాడుతోంది అని అర్థం. కాబట్టి రెండు విజ్ఞాన ప్రవాహాలు ఉండాలా అక్కర్లేదా, ఉన్నది విజ్ఞానం మాత్రమే, బాహ్యమునందు ఏదీ లేదు అని మీరు చెప్పినట్లయితే దేవదత్తుని విజ్ఞాన ప్రవాహానికి బాహ్యంలో యజ్ఞదత్తుని విజ్ఞాన ప్రవాహం అనేది ఏదీ ఉండదు, యజ్ఞదత్తుని విజ్ఞాన ప్రవాహానికి బాహ్యంలో దేవదత్తుని విజ్ఞాన ప్రవాహం అనేది ఏదీ ఉండదు. అప్పుడు యజ్ఞదత్తుడు దేవదత్తుడు మాట్లాడుకుంటున్నారు అనే వ్యవహారమే పొసగకుండేది. అది ఒకటి. సంతత్యంతరవతు సంత అంతర అంటే మరి ఒక. కాబట్టి యజ్ఞదత్త విజ్ఞాన సంతతి, సంతతి అంటే ప్రవాహం, యజ్ఞదత్త విజ్ఞాన సంతతి కంటే భిన్నమైన దేవదత్త విజ్ఞాన సంతతి ఉన్నట్టుగా నువ్వు ఒప్పుకు తీరాలి. అలాగే విజ్ఞానాంతరవచ్చ తర్వాత. ఇప్పుడు ఒక పండితుడు ఉన్నాడు, ఒక పాండిత్యం తెలివి తక్కువ వాడు ఒక, అంత తెలివితేటలు లేనివాడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వాడి విజ్ఞాన ప్రవాహము, వాడు పండితుడు వీడు మూర్ఖుడు, పండితుడు విజ్ఞాన ప్రవాహమే మూర్ఖుడు విజ్ఞాన ప్రవాహమే. పండితుని విజ్ఞాన ప్రవాహం ముందు మూర్ఖుని విజ్ఞాన ప్రవాహం వెలవెలబోతోంది అంటే ఇప్పుడు ఇంతకీ బాహ్యమునందు విజ్ఞాన ప్రవాహమునకు బాహ్యమునందు ఇంకో విజ్ఞాన ప్రవాహం ఉందంటావా లేదంటావా. కాబట్టి బాహ్యమునందు ఏదీ లేదు అనేటువంటి మాట కుదరదు. కాబట్టి బాహ్యమునందు ఉండేదేదో ఉంది ఘటము, దాని వలన ఘట విజ్ఞానము తెలియబడుతోంది. ఘటము ఉన్నది గనుక ఘటము తెలియబడుతూ ఉన్నది గనుక ఘటమును తెలుసుకునే ఘట విజ్ఞానము కలదు. విజ్ఞానము తెలియబడుతూ ఉన్నది గనుక విజ్ఞానమును తెలుసుకునే జ్యోతి ఆత్మ చైతన్యము కలదు. ఆ చైతన్యమే దేవుడు.
అది ముఖ్య అక్కడ అద్వైతం అంటే అది ఆ చైతన్యమే దేవుడు. మీరు రాముణ్ణి, ఆ చైతన్యమే రాముడు. రామదాస్ అని ఓ మహాత్ము ఒక ఆయన ఉన్నారు, రామదాస్. ఆయన కేరళలో పెద్ద ఆశ్రమానికి ఆయన ఇప్పుడు లేరు. ఆయన రామదాస్ ఏం చెప్పేవారంటే ఆయన మంత్రాన్ని ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ త్రయోదశాక్షర మహామంత్రం, అది ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఆయన గొప్ప అద్వైత వేదాంతి. ఆయన ఏమనేవారంటే మీ హృదయంలో ఉండే చైతన్యం ఏది కలదో అది ఏ రాముడు. ఆ రాముణ్ణి మీరు ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మీరు ఆయన్ని ఆరాధించండి అని చెప్తూ ఉండేవారు. ఆయన చాలా గొప్పగా చెప్పేవారు. ఆయన చెప్పిందల్లా ఇంతే, ఇక్కడ మనం చైతన్యము ఆత్మ జ్యోతి గలదు అన్నామే అదే రా రాముడు అని వాడు ఆయన పక్కన. కాబట్టి రాముడు అంటే అది అంతే తప్ప దాన్ని మరీ టూ మచ్ ఆఫ్ ఫిజికలైజ్ చేసేయకూడదు. మీరు టూ మచ్ ఫిజికల్ చేసి పెట్టారనుకోండి, మళ్ళీ ఆ ఫిజికల్ అంతని కూడా నిరాకరించి మళ్ళీ తత్వం దగ్గరికి రావడానికి కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విజ్ఞానమును తెలుసుకునే ఏ చైతన్యము గలదో అదే పరమాత్మ, దానికే రాముడు అని పేరు. కాబట్టి ఈ దుర్ముఖనామ సంవత్సరంలో ఆ చైతన్య స్వరూపమైన శ్రీరాముణ్ణి మీరందరూ కూడా చక్కగా హృదయంలో ఆత్మరూపంగా ఆరాధించి కృతార్థులగుదురుగాక అని మరొక్కసారి మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను నేను అందజేస్తూ ఇప్పుడు మీరందరూ వచ్చి స్వీట్ ప్యాకెట్ తీసుకువెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ క్లాస్ ముగిస్తూ ఉన్నాను. హరి ఓం తత్సత్ శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇకపోతే మళ్ళీ కరుణాలయం నమామి భగవత్పాద శంకర.